మార్నింగ్ నుంచి ఒక ఇష్యూ నడుస్తుంది సార్, ఒక ఛానల్ ఇష్యూ నడుస్తుంది. అంటే అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్తో మాట్లాడారు దాని గురించి, ఆన్ హాల్సమ్ ఏదన్నా కన్క్లూడ్ ఇస్తారా అంటే ఆ ఇన్సిడెంట్ గురించి? సార్, ఐ రియలీ వర్క్ సో హార్డ్ టు ప్రమోట్ మై ఫిల్మ్ అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రమోషన్. ఐ మేడ్ ఎ ప్రాంక్ వీడియో. ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు టేక్ ఇట్ యాజ్ అ ప్రాంక్ వీడియో. టేక్ ఇట్ యాజ్ అ ప్రాంక్ వీడియో అండ్ దాన్ని నిజంగా ఫన్ జనరేట్ చేయడానికి చేసింది అది. కాన్సిక్వెన్సెస్ ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది సార్. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల ఏమేమి జరిగిందో ఐ జస్ట్ వాంట్ ఇగ్నోర్ ఇట్. మనం అందరం మాట్లాడేసినాం ఇంకా మార్నింగ్ నుండి, నాకు తెలిసి ఐ హ్యావ్ గివెన్ ఎన్ ఎఫ్ ఎక్స్ప్లెనేషన్ అనుకుంటాను. నథింగ్, ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెండ్. నేను ప్రమోషన్స్ అయితే ఇంతే వైల్డ్గా చేస్తాను మళ్ళీ మళ్ళీ సినిమాలకి. అది మనం ఇట్లా కాంట్రవర్సీ కావాలని అయితే నేను ఎప్పుడు చేయ నా సినిమా ఎప్పుడు అంటే ఈ సినిమాకి చాలా రకాలుగా ప్రమోషన్ చేశా. ఒక 7-8 ఊర్లు తిరిగా, 7-8 ఊర్లు తిరిగా, 10 కాలేజీలకు తిరిగా, డే అండ్ నైట్ ఇంటర్వ్యూలు ఇచ్చా. వీటన్నిటిని ప్రమోషన్ అంట నేను. ఇవన్నీ కలిపితేనే జనరల్ వరకు సినిమా వెళ్తుంది. ఈ ప్రాంక్ వీడియో చేసి దాంతో వచ్చిన కాంట్రవర్సీతో నా సినిమా ప్రమోషన్ అయిపోయి థియేటర్కి వెళ్ళిపోవాలి అన్నంత దురాశతో మాత్రం నేను ఏది చేయలేదు. దట్స్ ఇట్. బికాజ్ యూ కెన్ సీ మీ ప్రమోటింగ్ ఫిల్మ్ ఇన్ ఎవ్రీ అదర్ వే. నేను ఒక్కదాని మీద డిపెండ్ అయ్యి కాంట్రవర్సీ చేసి నా సినిమా జనాలకు రీచ్ అవ్వాలి అనుకుంటే అది కలిసి కనిపించేసేది మీకు. మీకు కూడా తెలుసు నేను ఎంత కష్టపడతా ప్రమోషన్స్ అంటే. యు ఆర్ సీయింగ్ మీ సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్. సో ఐ డోంట్ థింక్ ఐ వాజ్ డిపెండింగ్ ఆన్ దట్ ప్రాంక్ వీడియో జస్ట్ టు ప్రమోట్ మై ఫిల్మ్. సో ఇట్స్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ.